రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు మంచిర్యాల రామగుండం జగిత్యాల వనపర్తి నాగర్కర్నూల్ మహబూబాబాద్ కొత్తగూడెం సంగారెడ్డి మెడికల్ కాలేజీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా కేసీఆర్ కార్యక్రమంలో పాల్గొన్న శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం ఒకనాడు అనేక సమస్యలతో తాగు సాగునీటికి కరెంటు మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలు పడ్డా తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మ గౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం మనం ఇవాళ ఎనిమిది కళాశాలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం అన్నారు గతంలోనే మనం ప్రభుత్వ రంగంలో నాలుగు కళాశాలను స్థాపించుకున్నాం మహబూబ్ నగర్ సిద్దిపేట నల్గొండ సూర్యాపేటల్లో గతంలో నాలుగు ప్రారంభించాం అవన్నీ మెడికల్ ఎడ్యుకేషన్ విజయవంతంగా నిర్వహిస్తోంది ఇవాళ మంచిర్యాల రామగుండం జగిత్యాల వనపర్తి నాగర్ కర్నూలు మహబూబాబాద్ కొత్తగూడెం సంగారెడ్డిలో ప్రారంభించుకుంటున్నాం మహబూబాబాద్ వనపర్తి లాంటి మారుమూలన ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు వైద్య కళాశాలలు వస్తాయని ఎవ్వరూ కల్లో కూడా ఊహించలేదు వీటన్నిటికీ కారణం సొంత రాష్ట్రం ఏర్పాటు కావడం ఏర్పాటుతో ఉద్యమకారులుగా పనిచేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యం స్వీకరించడం అందులో ప్రముఖ ఉద్యమకారుడు మంత్రి హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తూ కళాశాలను తీసుకొచ్చేందుకు చేసిన కృషి అపురూపమైంది మంత్రి హరీష్ రావును అభినందిస్తున్నాను మంత్రికి పూర్తిగా సహకరించిన సీఎస్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి ఇతర వైద్య శాఖల అధికారులు సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రావాలని మనం సంకల్పించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు